జిల్లా నందిగుడుగూరు పట్టణంలో ఉన్నాం. నందిగుడుగూరు పట్టణంలో అన్నపూర్ణ హోటల్ దగ్గర ఉన్నాం. అన్నపూర్ణ హోటల్లో కంజూర్ కబాబ్ అండ్ బిర్యానీ చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. దాదాపుగా ఈ హోటల్ను సందర్శించిన ప్రతి ఒక్కరూ కంజూర్ కబాబ్ బిర్యానీ తినని ఇక్కడి నుంచి ఉండదు. కాకపోతే ఆ కంజూర్ కబాబ్ను ఎలా తయారు చేస్తారు, వాటిలో అంత రుచికరంగా ఉండడానికి ఏ పదార్థాలు వాడతారు అనేది ఒకసారి మనం వంట మాస్టర్ గారిని పూర్తిగా మనం తెలుసుకుందాం. మీ పేరు రాజు. మీ ఇది సమస్య కంపెనీని కొంచెం నీళ్ళు కట్ చేయాలి. ఎట్లా వస్తుందో ప్లీజ్ అలాగే ఉంచాలి. నీటి కడుక్కోవాలి. 5 minutes దాకా నీటి క్లీన్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఇంకా సైడ్ పెట్టుకొని మసాలాలు రెడీ చేసుకోవాలి. ఏ పిక్ మసాలా అంటే అల్లం పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, మామూలు గరం మసాలా ఉండేమని అది వచ్చేసి నిమ్మకాయలు 2 నిమిషాలు వేసుకోవాలి. మటన్ మసాలా దాన్ని ఎలా పడుతుంది. ఈ 5 వస్తువులు కడిగి పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం ఫ్రెష్ ఆయిల్లో నీటికి వస్తుంది. ఆయిల్ ఎట్లాంటిదంటే సంపూర్ ఆయిల్ పెట్టుకోవాలంటే నీటికి వస్తాయి. ఐటమ్ మా ముందు ఫ్రీడమ్ పామ్ ఆయిల్ వాడడం నీటికి రావాలి. కొంచెం కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దాదాపుగా వీటన్నిటిని మీరు కంజులకు కారం ఉప్పు పసుపు అన్ని కలిగేసిన తర్వాత ఎంతసేపు ఇది మనం ఆయిల్ వేడిగా ఎంతసేపు తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. అది మామూలు ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంలో పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి వేసుకోవాలి. ఎట్లా అది అది ఎట్లా అంటే మొత్తం కంజులు ఉన్నారు అవన్నీ మసాలా సవాలు కలుపుకున్నాక నిమ్మకాయ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత 5 minutes సైడ్ పెట్టుకోవాలి. సైడ్ పెట్టుకున్న తర్వాత కొంచెం మసాలా అనేది బాగా పట్టుకుంటే పట్టుకున్నాక ఆయిల్ వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ హీట్ లేకుండా పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నాయంటే మాడిపోతాడు. అట్లాంటిది చేసుకోకుండా హీటింగ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత తీసి కొంచెం దాన్ని ఫ్రెజ్ చేయాలి. ఫ్రెజ్ చేసిన తర్వాత అది లోపల సరిగ్గా ఫ్రెజ్ చేస్తే దాన్ని ప్రెజర్ కండి కొంచెం బయటకు వస్తాయి. బయటకు వచ్చిన విధంగా మనం దాని తర్వాత దానికి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా నిమిషం పాటు పెట్టినామంటే మాకు మంచి క్రిస్పీగా వస్తుంది. దాదాపుగా మీరు రోజుకి వచ్చేసి ఎన్ని కౌంట్ బిర్యానీ ఏమి చేస్తుంటారు? ఒక 25 ప్లస్ వస్తుంది. 25 ప్లస్ అంటే మీకు ఇక్కడ హోటల్కి వచ్చి తింటారా లేదంటే ఆన్లైన్లో కానీ ఏదైనా మీరు ఆర్డర్స్ డెలివరీ కానీ ఉండాలి మీ హోటల్ ఏదైనా ఉందా? ఆన్లైన్ అయితే లేదండి. ఎటైతే వస్తుంది పార్సల్ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను. దాదాపుగా ఒక రోజుకి వచ్చేసి ఎంతమంది మీరు కౌంటర్ బిర్యానీ ఇక్కడ తిని వాటి తిన్న రుచిని మీరు తెలియజేసుకుంటారా? చెప్తారండి నేను దాకా పని ఇలాంటి పార్సల్ కూడా పోతుంది కదా వచ్చి రిటర్న్ వచ్చి చెప్పలేదు. అయితే మళ్ళీ ఇంకోసారి కానీ వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏమన్నా తక్కువ అయిందన్నా టేస్ట్ బాగున్నామా అని వచ్చి తీసుకుని వెళ్ళిపోతాను. దాదాపు మనం చూసుకున్నట్లయితే కంజు బిర్యానీ కంజు కబాబ్ బిర్యానీ ఇక్కడ చాలా బాగా టేస్టీగా తయారు చేస్తారు. ఒకసారి మనం ఆ కంజు కబాబ్ బిర్యానీ రుచి చూసిన తర్వాత మళ్ళీ మనం వాటి గురించి తెలియజేస్తున్నాం. కాకపోతే మనకు వితిన్ 10 మినిట్స్ లో కంజ్ కబాబ్ తయారు చేసి మనకి ఇచ్చారు. ఈ కంజ్ కబాబ్ ను ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. ఈ ఇలా చూసారంటే నీట్ గా మనకు పెద్ద పెద్ద ముక్కలతో కంజ్ కబాబ్ ని
తయారు చేసి చాలా హోటల్లో కూడా ఈ విధంగా మనకు రుచికరమైనటువంటి కంది కబాబులు చాలా తక్కువ చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి రేట్లతో మనకు కంది కబాబు దొరుకుతూ ఉంటుంది. ఈ రుచి వివిధ మనకు దాదాపు వంట మాస్టర్ మిగతా ప్రాంతాల నుంచి కర్నూలు ప్రాంతం నుంచి కూడా వచ్చి ఈ అన్నపూర్ణ హోటల్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల వల్ల చాలామంది వస్తుంటారు. వాళ్ళకి ఎన్నడూ కూడా వాళ్ళ రుచి తగ్గకుండా ఉండాలనే విధంగా ఇలా వివిధ రుచికరమైనటువంటి వివిధ రకాలైనటువంటి వంటలను తయారు చేస్తూ ఎప్పుడు హోటల్కు వచ్చే ప్రజలకు వారి ప్రేమ ఆప్యాయతలు పొందుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించేంత విధంగా ఈ వంటలు ఉంటాయి. ఒకసారి మనం కంచు కబాబు రుచి చూద్దాం. చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఫ్రెష్ ఆయిల్తో చేయడం తాడుగా ఉంది, చాలా రుచిగా ఉంది, తక్కువ కాస్ట్తోటే ఉంటుంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇదే ఉండగా నందికొట్కూరు ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరూ అన్నపూర్ణ హోటల్ని సందర్శించి అన్నపూర్ణ హోటల్లో ఉన్నటువంటి కంచ్ కబాబ్ను ఒక్కసారి మీరు రుచి చూశారంటే మరలా వద్దన్నప్పటికీ మీరు ఇక్కడికి వచ్చి ప్రతిసారి కంచ్ కబాబ్ను ఆర్డర్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్కరూ అన్నపూర్ణ హోటల్లో కంచ్ కబాబ్ తిని రుచి చూడండి.